మధ్య తేడా ఈ 5 లక్షల ఓట్లు అన్నది నిజంగా పెద్ద తేడా కానే కాదు కారణం ఒక్కసారి ఈ ఎన్నికల కన్నా ముందు ఒక్కసారి కడప ఉప ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల కన్నా ముందు ఒక్కసారి ఆ ఎన్నికల్లో గమనించినట్లయితే ఆ ఎన్నికల్లో ఒక కడప జిల్లాకు సంబంధించి కడప పార్లమెంట్ కి జరిగిన ఉప ఎన్నికల్లో మన పార్టీకి ఒక్క కడప ఉప ఎన్నికల్లోనే మనకు వచ్చిన మెజారిటీ రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఈ 5 లక్షల మెజారిటీ కన్నా ఎక్కువ అంటే అందుకనే నేను చెప్తా ఉన్నా ఈ మెజారిటీ 5 లక్షలు అన్నది రాష్ట్రవ్యాప్తంగా చూసినప్పుడు పెద్ద మనం లెక్క పెట్టవలసిన అవసరం లేదు అన్నది అయినా ఈ 5 లక్షల మెజారిటీ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కూటమికి ఎందుకు వచ్చింది మనకన్నా ఎక్కువ ఎందుకు వచ్చాయి అన్నది చాలా మందిని చాలా సందర్భాల్లో అడుగుతా వస్తా ఉన్నప్పుడు రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చారు కానీ ప్రధానంగా రెండు కారణాలు గట్టిగా వినిపించాయి గ్రామీణ ప్రాంతాల్లో అయితే కారణం గొప్పగా గట్టిగా వినిపించింది ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాదు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా తాను రైతులను మోసపూరితంగా తాను రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి తాను అబద్ధం చెప్పడం ఆ అబద్ధాన్ని రైతుల్లో కాస్తో కూస్తో నమ్మించగలగడం రైతులు కాస్తో కూస్తో ఆ అబద్ధాన్ని నమ్మగలిగారు కాబట్టి ఆ తేడా మనకు కనిపిస్తా ఉంది అని ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకొచ్చారు చాలా మంది అదే ఇటువంటి నగరాలకు సంబంధించి సమీక్ష జరుగుతా ఉన్నప్పుడు చాలా మందిని నగరానికి సంబంధించి అడుగుతూ ఉన్నప్పుడు నగరాలల్లో చెప్పుకొచ్చిన సమాధానం నరేంద్ర మోడీ గారి గాలి కాస్తో కూస్తో చంద్రబాబు నాయుడు గారికి కూడా కలిసి వచ్చింది ఆ నరేంద్ర మోడీ గారి గాలి చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చినందువల్ల రెండవ కారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ 5 లక్షల తేడా కనిపిస్తా ఉందన్నది ఈ రెండు కారణాలు ప్రధానంగా ఎక్కువగా చెప్పుకొచ్చారు ఇక్కడ నిజంగా కూడా మన నోట్లో నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే అదే అబద్ధం మన నోట్లో నుంచి కూడా మనం చెప్పి ఉంటే ఖచ్చితంగా నేనైతే చెప్తా ఉన్నాను రాష్ట్రవ్యాప్తంగా ఆ 5 లక్షల ఓట్లు లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ ఓట్లు ఖచ్చితంగా మన పార్టీకే వచ్చి ఉండేటివి ఖచ్చితంగా మనమే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారే ప్రతిపక్షంలో కూర్చొని ఉండే పరిస్థితి వచ్చి ఉండేది మన నోట్లో నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే మనం కూడా అవే అబద్ధాలు మన నోట్లో నుంచి కూడా చెప్పి ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక బలంగా ఎవరికైనా ఉంటుంది ఏ మనిషికైనా ముఖ్యమంత్రి కావాలి అని తపన తాపత్రయం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి కావడం కొరకు ఏ అబద్ధమైన ఆడి ఏ మోసమైనా చేసి ఏ గడ్డైనా సరే తిని నిజంగా ముఖ్యమంత్రి సీట్లోకి వెళ్ళి కూర్చుంటే నిజంగా మనకు ప్రజలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం అది అటువంటి ప్రశ్నే మనం ప్రశ్నించుకున్నప్పుడు న్యాయం చేసిన వాళ్ళం అవుతామా లేదా అని చెప్పి మనల్ని గట్టిగా అడిగినప్పుడు మనం అటువంటి అబద్ధాలు అందుకే చెప్పలేకపోయాం ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉందో నాకైతే కరెక్ట్ గా తెలియదు కానీ ఎన్ని అబద్ధాలు ఆడైనా సరే ఎన్ని మోసాలు చేసైనా సరే ఆ సీటు ఎక్కాలన్న కోరిక అంత బలంగా ఆయనకి ఎందుకు ఉందో నిజంగా నాకైతే తెలియదు కానీ నాకైతే మాత్రం ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక బలంగా ఉండడానికి ఒక బలమైన కారణం ఉంది ఆ కారణం ఏంటంటే ఒక్కసారి ముఖ్యమంత్రి సీట్లోకి ఎక్కితే ఆ తర్వాత 30 సంవత్సరాలు ఆ సీట్లోనే పరిపాలన చేయాలని ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చుంటే ఆ 30 సంవత్సరాలలో ప్రజలకు ఎంతగా మంచి చేయాలి అని అంటే ఆ మంచిని చూసి ఆ తర్వాత నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో కూడా ఉండాలి అనే తపన తాపత్రయం బలంగా నాలో ఉంది
ఇటువంటి తపన తాపత్రయం నిజంగా బలంగా నాలో ఉంది కాబట్టి బహుశా నాలో నుంచి అపత్తలు రాలేదు నాలో నుంచి బహుశా మోసం చేయాలి అన్న తపన నాలో రాలేదు కారణం ఏంటంటే ఆ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చునేసరికి ఒక గోల్ ఉండాలి ఆ గోల్ ప్రజలను మోసం చేయడం కాదు అటువంటి తపన తాపత్రయం నాలో ఉండాయి కాబట్టి అపత్తలు ఆడలేకపోయా కానీ ఒక్కసారి నిజంగా మన నోట్లో నుంచి కూడా అవే అపద్ధాలు వచ్చినంటే అవే మోసాలు మనం కూడా చేసి ఉంటే బహుశా ప్రజలు ఒకసారి మనల్ని నమ్మేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మినట్టే మనల్ని కూడా నమ్మేవాళ్ళు ఒకసారి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేవాళ్ళు ఆ తర్వాత మాత్రం 30 సంవత్సరాల పరిపాలన కదా దేవుడెరుగు ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో ఉండాలని తపన కదా దేవుడెరుగు 5 సంవత్సరాలలోనే ప్రజలు ఇంటికి పంపించేవాళ్ళు అంతేకాదు ఆ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలప్పుడు ఏ ఎన్నికల్లో అయినా నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నేను పలాని పని చేస్తాను నన్ను నమ్మండి అని చెప్పి ఇలా మైక్ పట్టుకొని నేను గన మాట్లాడితే ఏ ఒక్కరు కూడా ఆ మాటలు నమ్మే పరిస్థితి ప్రసక్తి కూడా ఉండేది కాదు అంతే కాదు 30 సంవత్సరాల పరిపాలన కదా దేవుడెరుగు ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండాలి అన్న తపన తాపత్రయం కదా దేవుడెరుగు ఏ ఒక్కరు కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళ ఫోటోలు గాని మోసం చేసే వాళ్ళ ఫోటోలు గాని ఎవ్వరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకునే పరిస్థితి ప్రసక్తి కూడా ఉండనే ఉండదు అందుకే చంద్రబాబు నాయుడు గారి మాదిరి మనం అబద్ధాలు చెప్పలేకపోయాం చంద్రబాబు నాయుడు గారి మాదిరి మోసాలు చేయలేకపోయాం ఇవాల చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఒక్కసారి గమనించినట్లయితే ప్రతిరోజు తాను అబద్ధం ఆడుతా పోతూ ఉన్నాడు ప్రతిరోజు దినదిన గండంలో బతుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్పలేడు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పొరపాటున నిజం చెప్పాడు అని అంటే ప్రజలు రాళ్లతో కొడతారన్న భయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పొరపాటును కూడా నిజాలు చెప్పలేదు ఇవాల మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం రైతుల రుణాల మాఫీకి సంబంధించి చంద్రబాబు నాయుడు రైతులను అవహేళన చేస్తా ఉన్న పరిస్థితులు మనం అంతా కూడా గమనిస్తున్నాం ఇవాల రాష్ట్రంలో ఒక్క రైతుల రుణాలే 87,000 కోట్ల రూపాయల రైతుల రుణాలు ఉన్నాయి డాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మరో 14,000 కోట్ల రూపాయలు డాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు ఉన్నాయి రెండు కలిపితే 101,000 కోట్లు రుణాలు కనిపిస్తూ ఉన్నాయి అటువంటిది చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అంటే ఆ రైతులు ఆ డాక్రా అక్క చెల్లెమ్మలు రుణాలు కట్టని కారణంగా ఆ 100,000 కోట్ల రుణాల మీద అపరాధ వడ్డీనే దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు పడింది అంటే ఆ తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి కట్టనందుకు వడ్డీనే అపరాధ వడ్డీనే 14,000 కోట్లు పడింది తీరా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో ఎంత చూపించాడు ఎంత పెడతాను అన్నాడు అని అంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు ఈ 5,000 కోట్ల రూపాయలు చాలీ చాలని బడ్జెట్ చూస్తే ఈ సంవత్సరం మళ్ళీ వడ్డీ భారం లెక్కేసుకుంటే మరో 14,000 కోట్ల రూపాయలు అవుతుంది అంటే ఈ మార్చి 30వ తారీఖున 28,000 కోట్ల రూపాయలు వడ్డీ భారం ఉంటే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటా ఉన్నాడు 20% నేను కట్టేశాను అని చెప్పి కూడా చెప్పుకుంటా ఉన్నాడు అంటే అసలు కథ దేవుడెరుగు వడ్డీలో ఇది ఎంత శాతమో మీరే లెక్కేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇలా ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన అబద్ధాలతోనే సాగుతా ఉంది ఎన్నికలకు ముందు మనం అంతా కూడా గమనించే ఉంటాం టీవీ లాంచ్ చేసిన కనిపించేది ఒకటి గ్రామాల్లోకి వెళితే పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తాయి ఆ పెద్ద పెద్ద పోస్టర్లకు లైట్లు పెట్టేవాళ్ళు లైట్లు పెట్టి ఇలా చూపించేవాళ్ళు ఆ లైట్ల కింద చూస్తే ఏం కనిపించేది అని అంటే జాబ్ కావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవాళ్ళు బంగారం తాకట్టు పెట్టారా బంగారం బయటికి రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి ఇంకొక పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవాళ్ళు రైతుల రుణాలు ఉన్నాయా అన్ని మాఫీ కావాలంటే బాబే రావాలి అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో మూడోది కనపడేది ఇవాళ జాబు కావాలంటే బాబు రావాలి అన్న సంగతి దేవుడెరుగు కానీ బాబు వచ్చాడు ఉన్న జాబులు కూడా ఊడిపోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది ఇదే బాబు ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలి ఒకవేళ
అటువంటి జాబులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు. మొన్న ఎన్నిక మొన్న అసెంబ్లీ జరుగుతా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీశాం. అయ్యా నీకోసం అని చెప్పి రాష్ట్రంలో దాదాపుగా 1.75 కోట్ల ఇళ్ళు ఉన్నాయి, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావు అని చెప్పి ఎప్పటి నుంచి మొదలు పెడతావు చంద్రబాబు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు లేచి నేను గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నేను ఎప్పుడు చెప్పాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెనకడుగు వేశారు. ఆశ్చర్యం అనిపించింది. గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారితో పని, ముఖ్యమంత్రితో పని, ఇంకా ప్రైవేట్ రంగంలో ఆయన ఉద్యోగాలు ఇప్పిస్తాడో లేదో తెలియదు. ఆ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే చంద్రబాబుతో పని ఏముంది, ఆ ప్రైవేట్ యాజమాన్యాలతో పని కానీ అని చెప్పి గట్టిగా అడిగిన చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. గట్టిగా అడిగిన 2000 రూపాయల నిరుద్యోగ భృతి గురించి అంతకన్నా మాట్లాడలేదు. ఇలా ప్రతి అంశంలోనూ అబద్ధాలే తప్ప నిజాయితీ ఎక్కడా కూడా కనపడకుండా ఇవాళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మోసాలు చేయగలిగాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి వల్ల జరిగింది కాదు. ఎన్నికలకు ముందు మీరు ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV9 ఇంతమంది కలిస్తేనే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఆయన మోసాన్ని నమ్మించగలిగారు. రేపొద్దున కూడా ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV9 చంద్రబాబు నాయుడు గారి మోసాలన్నీ కూడా బయటకు వచ్చినా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళే వెనకేసుకొని వస్తారు. వీళ్ళే వెనకేసుకొని వచ్చి ఏమంటారో తెలుసా, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV9 చంద్రబాబు నాయుడు మంచోడబ్బా, కానీ RBI చెడ్డది, కానీ కేంద్ర ప్రభుత్వం చెడ్డది, అందుకే చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి మళ్ళీ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV9 మళ్ళీ వెనకేసుకొని వస్తాయి. ఇవాళ వాళ్ళకు ఉన్నట్టుగా మనకు ఈ పెద్ద పెద్ద పత్రికలు, ఈ పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు మనకు తోడుగా ఉండకపోవచ్చు, ఈనాడు అండ మనకు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి తోడు మనకు ఉండకపోవచ్చు, TV9 అండదండలు మనకు ఉండకపోవచ్చు, కానీ ఒక్కటైతే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి లేనిది మనకు ఉన్నది మాత్రం ఒకటైతే చెప్తున్నా, దేవుడు దయ అని మాత్రం గట్టిగా నేను చెప్తా ఉన్నా. ఆ దేవుడు ఇంతమంది గుండెల్లో ఇంత ప్రేమ పుట్టించాడు అని అంటే మనం కూడా మొట్టమొదటి నుంచి కూడా నమ్ముకున్నది ప్రజల్నే నమ్ముకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ అదే ప్రజల దగ్గరికే వెళ్తాం. వెళ్ళి చంద్రబాబు చేస్తా ఉన్న అన్యాయాన్ని, చంద్రబాబు చేస్తా ఉన్న ఈ మోసాన్ని ప్రజల దగ్గరే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమం రాబోయే రోజుల్లో గట్టిగా చేస్తాం. కానీ ఇవన్నీ మనం తర్వాత రోజుల్లో అన్నీ కూడా చేయవలసిన పనులు. ఈ లోపల మాత్రం పార్టీ బలోపేతం కోసం మనం ఏం చేయాలి, ధర్నాలు ఉద్యమాల కోసం పార్టీ తరఫున మనం ఏ రకమైన కార్యాచరణ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయాల మీద మీ సలహాలు, మీ సూచనలు ఇవాళ తీసుకునేందుకు మీరంతా కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా సూచనలు సలహాలు ఇచ్చే ముందు ఒక్కసారి పరిచయ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆ తర్వాత మీ సూచనలు సలహాలు క్లుప్తంగా మీరు ఇవ్వండి, నేను కూడా రాసుకోవడం కూడా చేస్తాను. పరిచయ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మైక్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ వార్డు మీ పేరు చెప్పగలిగితే రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు ఏదైనా వార్డులో ఏదైనా కార్పొరేటరో ఎక్స్ కార్పొరేటరో లేదా వార్డులో అతి సామాన్య కార్యకర్త అయితే సామాన్య కార్యకర్త అన్న క్వాలిఫికేషన్ అయినా సరే అదైనా మీరు చెప్పగలిగితే రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా ఎక్కువగా పోరాటం చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి నాకు కూడా మీ పేర్లు, మీ వార్డులు ఇవన్నీ కూడా కాస్త కూస్తూ నా బుర్రలేకి కూడా కాస్త